స్తాబుతున్న విశాఖ ఈసారి జగన్ మరింత ప్రతిష్టాత్మకం సాగర నగరం విశాఖపట్నం మరో అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యాన్నిస్తోంది దీనికోసం ముస్తాబవుతోంది ఇటీవలే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ఏర్పాటైంది ఇక్కడ మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యాయి ఏపీలో పెట్టుబడులను ప్రకటించాయి ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలను సైతం కుదుర్చుకున్నాయి వీటి విలువ సుమారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు విశాఖలోనే మకాం వేశారు అప్పట్లో ఇక తాజాగా విశాఖపట్నంలో మరో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు కాబోతోంది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఈ భేటీ జరగనుంది అదే జీ ట్వంటీ సదస్సు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న అత్యున్నత స్థాయి సమ్మిట్ ఇది ఇందులో కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ కమిటీ సభ్యులు విశాఖపట్నంలో సమావేశం కానున్నారు రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు వివిధ దేశాలకు చెందిన జీ ట్వంటీ వర్కింగ్ గ్రూప్ కమిటీ సభ్యులు విశాఖపట్నానికి రాబోతున్నారు ఈ భేటీ కోసం విశాఖపట్నం ముస్తాబు అవుతోంది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా అధికార యంత్రాంగం ఆయా పనులన్నింటినీ వేగవంతం చేస్తోంది విశాఖలో అన్ని ప్రధాన మార్గాలలో కొత్త రోడ్లను వేశారు జీ ట్వంటీ లోగోలను అమర్చారు ఐ లవ్ వైజాగ్ అనే అక్షరాలను ఏర్పాటు చేశారు విద్యుత్ దీపాలతో ప్రధాన మార్గాలన్నింటినీ అధికారులు అలంకరించనున్నారు మామూలుగానే అందంగా కనిపించే వైజాగ్ తాజా చర్యలతో మరింత అందంగా మారింది ఈ సదస్సును ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు దీనికోసం ఆయన ఈ నెల ఇరవై ఏడు సాయంత్రం లేదా ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం విశాఖపట్నానికి రానున్నారు ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి జీ ట్వంటీ వర్కింగ్ గ్రూప్ కమిటీ సభ్యుల గౌరవార్థం విందున ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిదవ తేదీన సమావేశం ముగిసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది ముప్పైవ తేదీన విశాఖపట్నంలో వారు పర్యటిస్తారు పర్యాటక కేంద్రాలను సందర్శిస్తారు ఈ సదస్సు ఏర్పాట్లన్నింటినీ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్ మల్లికార్జున జీవీఎంసీ కమిషనర్ పి రాజాబాబు నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు ఇప్పటికే ఆమె పలుమార్లు ఈ సదస్సు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు ప్రతిష్టాత్మక జీ ట్వంటీ శిఖరాగ్రహ సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వనున్న విషయం తెలిసిందే ఈ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిది పది తేదీల్లో ఈ సమిట్ను నిర్వహించబోతోంది భారత్ అమెరికా ఫ్రాన్స్ రష్యా చైనా అధ్యక్షులు జో బైడెన్ ఎమానుయేల్ మక్రాన్ వ్లాదిమిర్ పుతిన్ జీ జిన్పింగ్ హాజరు కానున్నారు వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్లో పాల్గొనడానికి భారత్కు రానున్నారు భారత్ సహా అర్జెంటీనా ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా చైనా ఫ్రాన్స్ జర్మనీ ఇండోనేషియా ఇటలీ జపాన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా మెక్సికో రష్యా సౌదీ అరేబియా సౌదీ అరేబియా దక్షిణాఫ్రికా టర్కీ బ్రిటన్ అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి